విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, వంట గ్యాస్ ధరలు సహా పెరిగిన ఇతర నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవల్లు మండలం రంగాపురం గ్రామంలో ఈ మేరకు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు పేరిట ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసనలో భాగంగా విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెరుగుదలను ఖండిస్తూ తక్షణమే ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రామకృష్ణారెడ్డి నాయకత్వంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కొవ్వొత్తులతో గ్రామంలో పాదయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి పడాల ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి భేరా వేణమ్మ, తూర్పు గోదావరి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు తణుకు శ్రీధర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, సర్పంచ్ శ్రీను, టీడీపీ నేతలు అప్పలస్వామి శ్రీను, డాక్టర్ శ్రీను కుమార్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.